कामारेड्डि जिल्ला जुक्कल नियोजकवर्गंलो बीजेपी जातीय कार्यवर्ग सभ्युलु माजी एंपी వివేక్ వెంకటస్వామి బైక్ ర్యాలీని ప్రారంభించారు. కాళేశ్వరం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ది తుగ్లక్ పాలన అని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతిపై సమయం వచ్చినప్పుడు కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. బ్రాహ్మణపల్లిలో బైక్పై తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు వివేక్ వెంకటస్వామి. తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలు కేంద్రానికి వివరిస్తానన్న వివేక్ వెంకటస్వామితో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. జిల్లా జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి గారు ఈ యొక్క యాత్రను ప్రారంభించారు. సార్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, యాత్ర ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచు? ఈ యాత్ర ద్వారా అమిత్ షా గారు మొన్న ప్రధానమంత్రి గారి పబ్లిక్ మీటింగ్ తర్వాత అందరినీ పిలిచి ప్రజల దగ్గర వెళ్ళండి, ఒక బైక్ ర్యాలీ పెట్టండి, బైక్ ర్యాలీ గ్రామం గ్రామంకి బైక్లో వెళ్ళండి, గ్రామంలో వెళ్ళిన తర్వాత ప్రజల్ని కలవండి, నడుచుకుంటూ పోయి అందరి ప్రజల్ని కలిసి వాళ్ళ సమస్యలు కనుక్కోండి. ఎందుకంటే కేంద్రం నుంచి ఇన్ని నిధులు వచ్చినప్పటికీ కూడా సరైన నిధులు వాడుకోవడం లేదని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మంచిగా తెలంగాణ అభివృద్ధి కావాలని చెప్పి ఏదైతే ప్రజలు కోరుకున్నారో, ఇది కేవలం కల్వకుంట్ల కుటుంబమే బంగారు కుటుంబం అయిందని చెప్పి కేంద్రానికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేమున్నాము, మేము యూపీలో ఇతర రాష్ట్రాలలో ఏదైతే ఇల్లులు కట్టారో, ఒక్కొక్క రాష్ట్రంలో 50 లక్షల ఇల్లు 30 లక్షల ఇల్లు కట్టిన సంగతి ప్రజలందరూ కూడా చూసి మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ గారిని గెలిపించడం జరిగింది. అట్లానే ఇక్కడ కూడా మీరు భరోసా ఇప్పించండి, ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద అందరికీ కూడా ఇల్లులు కట్టుకునేలాగా స్కీమ్ ఉన్నది. భారతీయ జనతా పార్టీ వస్తే అందరికీ ఇల్లులు వస్తాయని చెప్పి మీరు భరోసా ఇవ్వమని చెప్పి చెప్పినారు. ఈరోజు అదే గ్రామస్తులకు అదే విషయం చెప్పడం జరిగింది. మేము ఆ గ్రామానికి వెళ్ళి వాళ్ళ సమస్యలు నోట్ చేసుకుంటాం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యల చిట్ట అయితే చాలా పెద్దగా ఉంది, ఎట్లా భరోసా ఇవ్వబోతున్నారు సార్? ఇతర నాయకులు కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని విలేజెస్ కవర్ చేస్తాము. అందరికీ ప్రజలకు తెలవాలి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది. వచ్చే ఎలక్షన్లలో డెఫినెట్లీ అందరికీ తెలుసు కేసీఆర్ గ్రాఫ్ పడిపోయింది, ఓడిపోతున్నాడని తెలుసు. అంటే అందరు కూడా ఇదే ఎదురు చూస్తున్నారు. మోడీ గారు ప్రపంచంలోనే ఇంత మంచి నాయకుడు, మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. ఇంత కష్టకాలంలో కూడా అందరికీ 10 కిలోల బియ్యం ఇవ్వడంలో, పప్పు ఇవ్వడంలో ఇవన్నీ కూడా కేంద్రం నుంచి ఇస్తున్నాడు. దాంతోపాటు ఉపాధి హామీ పథకం కింద 180 రూపాయల నుంచి 212 రూపాయలు చేసిన సంగతి ప్రజలందరూ కూడా గుర్తించుకుంటున్నారు. వారికి ఉత్సాహం పెంచడము, వారికి ఒక భరోసా ఇప్పించడము, మీరు మా పార్టీ ఉంది, మేము మీకు ఆదుకుంటామని చెప్పి చెప్పడానికి ఈ భరోసా యాత్ర పెట్టుకుంటారు. కోటి ఎకరాల మాగాని తెలంగాణ లక్ష కోట్ల ఖర్చు పెట్టి కాళేశ్వరం నిర్మించామని చెప్తున్నారు, మరోపక్క క్లౌడ్ బరెస్ట్ అంటున్నారు, ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ ఈ కామెంట్స్ అన్నింటిని? ఈరోజు ఆ రీడిజైనింగ్ వలన, ఆ కమిషన్లు దోచుకోవడం వలన బ్యాక్ వాటర్స్ వచ్చి కాళేశ్వరం ఏరియా మొత్తం మంత్ని, భూపాలపల్లి, మంచెన్నూరు, మంచిర్యాలు ఇవన్నీ కాన్స్టిట్యున్సీస్ కూడా ఈ బ్యాక్ వాటర్స్ వలన, ఈ తప్పుడు రీడిజైనింగ్ వలన, ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి రీడిజైనింగ్ వలన ప్రజలందరూ కూడా ఇబ్బందుల్లో పడ్డారు. అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన ఇంత నష్టము ఏ ప్రభుత్వానికి కూడా కాలేదు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 సంవత్సరాల నుంచి ఒక్క బొట్టు నీళ్లు కూడా ఇవ్వలేదు. ఈ ధనిక రాష్ట్రంలో కేవలం 60,000 కోట్ల రూపాయలు రుణం ఉండే, ఇప్పుడు 600,000 కోట్ల రూపాయల వరకు ఈ రుణం పెరగడం జరిగింది. అంటే ఈ రాష్ట్రాన్ని ఏదైతే మంచి రాష్ట్రము, ఒక ధనిక రాష్ట్రము, ప్రజలకు మేలు చేసే అవకాశాలు ఉన్న రాష్ట్రాన్ని ఈ ముఖ్యమంత్రి పరిపాలన వలన నాశనం అయిపోతుంది. ప్రజలు ఎంత ఆవేదనతో మాట్లాడుతున్నారు అంటే దీని వలన అర్థం ఏమవుతుందంటే ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ఇటీవల వరదలు, వర్షాలతో, భారీ వర్షాలతో లక్షలాది ఎకరాల పంట నీట మునిగింది, వేలాది ఇళ్ళు కోల్పోయినాయి, చాలామంది రోడ్డున పడ్డారు. ఏం చెప్పదలుచుకున్నారు సార్? కేంద్రానికి ఏదన్నా స్టేట్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారా, ఏదన్నా ప్యాకేజ్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు సార్ పార్టీ స్టేట్ పార్టీ? అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ కొత్తగూడెంలో ముఖ్యమంత్రి పోయినప్పుడు 10,000 రూపాయలు ఆ టౌన్లో అనౌన్స్ చేస్తున్నాడు, ఇక్కడైతే ఇళ్ళు మునిగిపోయాము. రైతులకు 25,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. కానీ ఎక్కడైతే కాళేశ్వరం వాటర్ బ్యాక్ వాటర్స్ వలన
రైతులు 3 సంవత్సరాల నుంచి నష్టపోతున్నారు వీళ్ళందరికీ కూడా సరైన భూమి వేరే చోట ఇచ్చి ఆర్ఎండ్ఆర్ ఇస్తేనే దీనికి ఒక పరిశీలన లేకుంటే ఈ రైతులందరూ ఏదైతే 3 సంవత్సరాల నుంచి నష్టపోతున్నారో వచ్చే సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఉంటది సో మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రిని మీరు తొందరగా ప్యాకేజ్ ఇవ్వండి ప్రజలను ఆదుకోండి ప్రజా సమస్యల పరిష్కారం దిశగానే తాము ఈ యాత్రను చేపట్టినట్టుగా వివేక్ వెంకటస్వామి చెప్తున్నారు మరోపక్క కేసీఆర్ తుగ్లక్ పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని ఇప్పటికే ప్రజలు తీవ్ర సమస్యలు ఉన్నారని ఆ సమస్యల చిట్టాను తాము కేంద్రానికి నివేదిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్తున్నారు కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్ V6 న్యూస్ కామారెడ్డి జిల్లా